రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ గురించి, ఆ మూవీస్ను మనం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా లేదా అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మూవీ వచ్చేసి కిల్ మూవీ. ఈ మూవీ అయితే రీసెంట్గా తెలుగులో డబ్ చేయడం జరిగింది. మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. మెయిన్గా యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులైతే తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీ రివ్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో వినకండి, అంటే మూవీ స్టోరీ లైన్ తెలియకుండానే ఈ మూవీ అయితే చూడండి. మూవీ అయితే సూపర్గా ఉండడం జరిగింది, తప్పకుండా యాక్షన్ ప్రేమికులు చూడండి. ప్రజెంట్ ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కాకపోతే వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మరి నెక్స్ట్ మూవీ వచ్చేసి వాజా. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి, అదేవిధంగా మంచి కామెడీ సీన్స్ కూడా ఉండడం జరిగింది. కామెడీ కోసం ఈ మూవీని అయితే తప్పకుండా చూసేయండి. ఈ మూవీ ప్రజెంట్ మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ముంజా. ఈ మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్గా సాగుతుంది. హర్రర్ కన్నా ఈ మూవీ మొత్తం కామెడీగా ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని హర్రర్ విజువల్స్ కూడా మనల్ని తప్పకుండా భయపెట్టేయడం జరుగుతుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆడియోస్ అమిగోస్. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే మనకు ఎమోషనల్గా చాలా అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీ ప్రజెంట్ మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి నూనా కోజు. ఈ మూవీ కూడా ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది. కామెడీ ఇష్టపడేవారు ఉంటే తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీ ప్రజెంట్ మనకు జీఫైలో ఉంది, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.